ఈరోజు మనతో శశాంక్ గారు ఉన్నారు, అబకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ నుంచి. హలో అండి. హలో అండి. ఈరోజు మనం డిస్కస్ చేసే పాయింట్, కెనడాలో పర్టికులర్గా క్యూబెక్ ప్రావిన్స్లో కొన్ని కాలేజీలకి వీసాస్ రావడం లేదు, ఇంకా అప్డేట్స్ రాలేదు టు బి స్పెసిఫిక్, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. శశాంక్ గారు దీని గురించి కొంచెం వివరిస్తారా, అసలు ఈ ప్రావిన్సెస్లో ఏం జరిగింది, దానికి ఇప్పుడు ఏం చేయమంటారు? షూర్ అండి. అందరికీ తెలిసిన టాపిక్ మనం ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ 10 కాలేజెస్ లైక్ ఆల్ దిస్ ఎంసీఐటీ, సిజెప్ కానీ, ఈ కెనడా కాలేజ్ కానీ, ఇవన్నీ కాలేజెస్ అప్పుడు కొంచెం లీగల్ ఇష్యూస్తో వెళ్ళేసి వాళ్ళపైన ఇలా అన్నీ వెరిఫికేషన్ అయింది. బట్ తర్వాత వాళ్ళు కోర్టులో స్టే తెచ్చుకొని వాళ్ళు అక్కడ అవన్నీ తీసేపించుకున్నారు. దెన్ ఆఫ్టర్ దెన్ దర్ క్లియర్లీ టోల్డ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్, దర్ ఇస్ నథింగ్ సస్పీషియస్ అని చెప్పారండి. ఆ తర్వాత కూడా కొన్ని వీసాలు వచ్చాయి. బట్ రీసెంట్గా 2-3 మంత్స్ నుంచి ఈ 10 కాలేజెస్ పర్టికులర్లీ వాళ్ళ పీపీఆర్స్ రావడం ఆగిపోయాయి. ఇవి కాకుండా ఫర్ సపోజ్ ట్యాబ్ కాలేజెస్కి వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ పీపీఆర్స్, కాంకర్డ్ యూనివర్సిటీకి వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ వీసాస్. సో ఈ కాలేజెస్కి ఆ మధ్యలో హోల్డ్లో పెట్టడం వల్ల ఈ ఆ సిస్టంలో ఈ ప్రాసెస్ అనేది అంతా, ఈ అప్లికేషన్స్ అనేవి బ్యాక్లాగ్ అయిపోయి ఉన్నాయి. సో వీళ్ళందరికీ అప్లికేషన్స్ రావడానికి, సారీ పీపీఆర్స్ రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పేసి మన అవగాహన అండి. ద మేజర్ థింగ్ ఏంటంటే మార్కెట్లో చాలామంది విత్డ్రా పెట్టుకోండి, కొత్త కాలేజ్కి అప్లై చేసుకోండి అని చెప్తున్నారు, విచ్ ఐ డోంట్ సజెస్ట్. ఖచ్చితంగా వెయిట్ చేయండి. మీరు మళ్ళీ విత్డ్రా పెట్టుకోవడం వల్ల ప్రతి కాలేజ్కి కొన్ని రీఫండ్ లాస్ ఉంటాయి. సో మనం వీసా రిజెక్ట్ అవుతేనే వాళ్ళు ఫుల్ రీఫండ్ ఇస్తారు, లేదా 70% or 60% మాత్రమే ఇస్తారు, మిగతా డబ్బులు కట్ చేసుకుంటారు. చాలా కాలేజెస్ 50% ట్యూషన్ ఫీ కూడా కట్ చేస్తారు. సో దీనివల్ల మనం మళ్ళీ వీసా ఫీజు కట్టాలి, మళ్ళీ మనం ఫండ్ తెప్పించుకొని మళ్ళీ వేరే కాలేజ్కి ఫీ పే చేయాలి. ఇలా అన్నీ చేయడం వల్ల స్టూడెంట్కి ఫైనాన్షియల్ లాసే తప్ప స్టూడెంట్కి ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ ద ఫస్ట్ మోస్ట్ థింగ్ వచ్చేసి మనం సిస్టమ్ మధ్యలో ఉన్నాం. యూ మైట్ గెట్ ద పీపీఆర్స్ ఇన్ 1 or 2 weeks or 3 weeks, బట్ మీరు మళ్ళీ విత్డ్రా పెట్టుకొని మళ్ళీ కొత్త ఆఫర్ తెప్పించుకొని మళ్ళీ మీరు సిస్టంలోకి వెళ్తే అగైన్ దిస్ కంప్లీట్ ప్రాసెస్ విల్ టేక్ 3-4 మంత్స్. సో ఐ సజెస్ట్ యూ టు వెయిట్. గవర్నమెంట్కి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు దట్ ఓకే మేము ఈ కాలేజ్కి మేము వీసాస్ ఇవ్వము అని వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి. సో మనం పేషెన్స్తో వెయిట్ చేయడం ఒకటే మన దగ్గర ఉన్న ఆప్షన్. ఇప్పుడు అప్లై చేసే స్టూడెంట్స్కి, ఈరోజు ఇంకా వెళ్దాం అనుకుంటున్న ఆలోచన వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తున్నారు? సో క్యూబెక్కే కాకుండా మనకు మాంట్రియల్లో కాలేజ్ కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఐ సజెస్ట్ దెమ్ టు గో టు ట్రోనో, ట్రోనో, వ్యాంకోవర్, న్యూబర్న్స్విక్, నోస్కోషా, చాలా కాలేజెస్ ఉన్నాయి, వేరే ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు. లేదు మాకు ఇక్కడ పర్టికులర్ సెవెన్స్ కాలేజీకి కావాలనుకుంటే మీకు మెయిన్ టెక్ కాకుండా సెప్టెంబర్ ఇంటెక్కి చూస్ చేసుకోండి. సో హరీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనకు ఆ లోపల ఈ కాలేజ్ పైన క్లారిటీ వస్తుంది. దెన్ యూ కెన్ టేక్ ఎ రైట్ డెసిషన్. థ్యాంక్ యూ శశాంక్ గారు ఫర్ షేరింగ్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.